భాగంగా నిరసనలు తెలియజేస్తూ 16 తారీఖు 15 తారీఖు నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేయాలని నిర్ణయించుకున్నాము. అంతకుముందు నుంచే మేము రాష్ట్ర ప్రభుత్వానికి మాకు రెగ్యులరైజేషన్ కావాలని మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ఏ విధమైన స్పందన లేదు, ఎవరి మమ్మల్ని గుర్తించడం లేదు. మేము చేసే వర్క్ ఏంటంటే మల్టీపర్పస్ సెంటర్స్ పెట్టుకుంటే 5000 జనాభాకి ఒక ఏఎన్ఎంగా విధులు నిర్వహించాలి. మా వరకు మాతా శిశు సంరక్షణ, తల్లి గర్భవతి అయినప్పటి నుంచి పిల్ల బిడ్డ పుట్టి వాళ్ళు ఎదిగి వాళ్ళ వ్యాక్సినేషన్ అంతా 5 ఏళ్ళ వరకు వ్యాక్సినేషన్ వరకు చూడాలి. మళ్ళీ స్కూల్లో కూడా పిల్లలకు వ్యాక్సినేషన్ అన్నీ అందుబాటులో ఉంటాము. దాంతోపాటు ఎన్సీడీ ప్రోగ్రామ్స్ చేస్తాం. ఎన్సీడీ అంటే బీపీ, షుగరు, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ స్క్రీనింగ్ చేయాలి, ఆన్లైన్ చేయాలి, వాళ్ళకి మెడికేషన్ ఇవ్వాలి, మందులు ఇవ్వాలి. ఇవన్నీ పనులు మేమే చేస్తాము. పనిభారం చాలా పెరిగిపోతుంది కానీ గవర్నమెంట్ మమ్మల్ని ఏ విధంగా గుర్తించడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మాకు రెగ్యులరైజేషన్ జరుగుతుంది అని అనుకున్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మేము చాలాసార్లు అధికార సార్ దగ్గరికి కూడా వెళ్ళినాము. చాలా ప్రభుత్వానికి చాలాసార్లు విన్నవించుకున్నాము. ఏ విధమైన ఫలితం లేదు. అందుకనే మేము నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించుకున్నాము. ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్కు నిరసనలో భాగంగా మేము మామూలుగా ఇంటిమేషన్ ఇచ్చి చెప్పినాము. ఏ విధమైన స్పందించలేదు కాబట్టి మేము సమ్మె చేయాలని నిర్ణయించుకొని ఇక్కడ సమ్మె చేస్తున్నాము.